नमस्कार एसीटीवी न्यूज़ को स्वागतम ईरोज़ वार्तलों ने मुख्यांशाल संस्कार नामलो राष्ट्र जेल शाखा देशमलों ने अग्रामिगा निलचिंदनी आ शाखा डीजे वीके सिंग वेल्लडिंचार खैदील्लो नेर स्वभाव मार्चेंदुकु पलु संस्करणलु अमलु चेस्तुन्नामनि विवरिंचारु सूर्यापेट जिल्ला जैलुकु अवसरमैन स्थलान्नि आयन परिशीलिंचारु अनंतरं सब जैलुनु तनिखी चेशारु వాళ్ళకి ఉద్యోగం ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి జైలుకి రాకుండా విద్యాదానం నడుస్తున్నది కరప్షన్ ఫ్రీ జైల్స్ మీకు ఎక్కడో కరప్షన్ కోసం మా దగ్గర కంప్లైంట్స్ ఏం రావు ఎనికి మళ్ళీ గట్ ఎవరో తప్పు పని చేస్తున్నారు వాళ్ళకి సస్పెండ్ చేయాలి డిస్మిస్ చేయాలి ఎప్పుడు మొత్తం సిస్టమ్ సెట్టింగ్ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం కుడికాలువ పైన సౌర విద్యుత్ ప్లాంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు సంప్రదాయ ఇంధన వనరులను ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు అనంతరం ద్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు అందులో కూడా మీరు ఇంకొక పక్క చూస్తే వెస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉందో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది ఏపీ డిస్కామ్స్ లో అయితే రెండులో చూస్తే ఇది నెంబర్ 1 లో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వ్యవసాయ పంప్ సెట్స్ కి HVDS పెట్టాం సింగిల్ ఫేస్ ని పెట్టాం దానివల్ల మీరు చూస్తే బ్రహ్మాండంగా ఇప్పుడు పనిచేస్తున్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఒక 1576 కోట్లు ఖర్చు పెట్టి నష్టాల్ని పూర్తిగా తగ్గించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం అంతేకాకుండా కరెంటు కొరత లేకుండా చేయడమే కాదు కరెంటు ఎప్పుడు కూడా లో వోల్టేజ్ లేకుండా ఎక్కడ కూడా 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని దీనిపైన శ్రద్ధ పెట్టాం వరంగల్ రూరల్ జిల్లా సాయంపేట మండలంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పలు ప్రాంతాల్లో పర్యటించారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్పీకర్ ప్రారంభించారు తమ సమస్యలు పరిష్కరించాలని అంటూ కొంతమంది మహిళలు స్పీకర్ను కోరారు నేను ఎప్పటికీ మీరు అంతా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సమాజం గురించి చెప్తా సమాజంలో మూడు రకాల మనుషులు ఉంటారు త్రీ కేటగిరీస్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ దేర్ ఇన్ ది సొసైటీ వన్ సెక్షన్ ఆర్ క్రియేటర్స్ సెకండ్ సెక్షన్ ఆర్ సెకండ్ గ్రూప్ ఆర్ ఇమిటేటర్స్ థర్డ్ కేటగిరీ గ్రూప్ ఆర్ స్పెక్టేటర్స్ అర్హులైన పేద కాపులందరికీ డిసెంబర్ లోపు రుణాలు మంజూరు చేయాలని కాపునాడు రాష్ట అధ్యకుడు పిల్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు మంజునాథన్ కమిషన్ రిపోర్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని అన్నారు ఈ రోజున ముఖ్యంగా ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మరి గతంలో మరి కాపు రుణాల కోసం మరి పెట్టుకున్నటువంటి ప్రతి పేద కాపుకి కూడా రుణాలను వెంటనే మంజూరు చేయాలని మరి గతంలో సామూహిక ధర్నాని కూడాను మరి కాపునాడు మరి తాత్కాలిక వాయిదా వేసుకుంటాం కూడా మరి పత్రికాముఖంగా అందరికీ తెలిసినటువంటి విషయమే ముఖ్యంగా ఈ నెల ఆఖరి లోపున మరి అందరికీ కూడాను మరి ప్రతి అర్హులైనటువంటి పేద కాపుకి కూడా మరి రుణాలను మంజూరు చేస్తామని మరి అదేవిధంగా జాతీయ బ్యాంకులతో కూడాను మాట్లాడి మరి బిల్లింగ్ లెటర్స్ కూడా ఇప్పించేటటువంటి బాధ్యత కూడాను మరి ప్రభుత్వమే తీసుకుందని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఈ నెలాఖరు లోపు గనక మరి చేయకపోతే మరి నిర్ణయం మరి కాపునాడు తీసుకుంటుందని మరి అదేవిధంగా మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి తెలియజేసేది ఏమిటంటే మరి జస్టిస్ మంజునాథ కమిషన్ని మరి త్వరతగతిన పూర్తి చేసి మరి దాన్ని ప్రభుత్వానికి అందజేసే విధంగా మరి అందజేయాలని మంజునాథ గారు అదే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి పార్టీల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా ఈ నెల 27న సికింద్రాబాద్ కవాతు మైదానంలో ఎంఆర్పీఎస్ తలపెట్టిన ధర్మయుద్ధం మహాసభకు రాజకీయ పార్టీలను మద్దతు పలికించాయి
సభకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానుండగా కాంగ్రెస్ నుంచి వీరకుమార్, దిగ్విజయ్ సింగ్, సిపిఎం, సిపిఐ అగ్రనేతలు సురవణ సుధాకర్ రెడ్డి, సీతారాం మేచూరి వస్తారని మందకృష్ణ తెలిపారు. ఒక ముఖ్యమంత్రి గారిని మేము పిలుచుకోవడం మాకు అవసరం. మేము వేషజాలకు ఇంకో జరిగిపోతలేము. వస్తే ఆయన గౌరవం మా జాతిలో కూడా నిలబడడానికి ఇంకా అవకాశం ఉంటుంది. గాంధీ గారికి రాసిన రద్వాని గారు, అమ్మా ఇది సమంజసమైన కోరిక, మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామన్నారు. ఈ మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న కొందరు సోదరులు కమిషన్ ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నారు. బీజేపీ వాళ్ళు ముందుకొస్తున్నారు కాబట్టి యునానిమస్ గా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సముద్రాలను కాలుష్యరహితంగా మార్చడం, మత్స్య సంపదను పెంచడం, వేటను సురక్షితంగా చేయడం వంటి లక్ష్యాలతో విశాఖపట్నంలో మత్స్యకారుల దినోత్సవం ఘనంగా జరిగింది. మత్స్యకారుల జేబుల స్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అరుదైన గవ్వలు, శంఖులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇవి ఇప్పటి వరకు తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.